ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఇవాళ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, గౌని బాలరాజ్ గౌడ్, ఆదిపట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండావిష్కరణ, కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర గల మన పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిసిసి నియామకం వీలైనంత తొందరగా నిర్వహించాలని అధిష్టానం కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నల్గొండ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారు, బుర్రి శ్రీనివాస్ గౌరు తదితరులు పాల్గొన్నారు. MS 24x7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. నిరంతరం ప్రజల శ్రేయస్సుకై. మీరు అనేకమైన సామాజిక మరియు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? MS 24x7 న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మరియు 9553639660 నెంబర్కి వాట్సప్ చేయండి. మీ యొక్క ప్రసారాలు ప్రజలకు చేరుస్తాం.